Hi friends, welcome to Nerpar YouTube channel. Iroj manam paper cutting and folding discuss edam. So din kosam nenu Kiran Prakashan reasoning book andlo unna questions explain chestunnam. So chaala mandi ee questions chestaru gaani so konni questions confuse ayi answer wrong pedtharu. So manam em cheddam ante elimination method use chesi confuse gaakunda answer ela cheyalo chuddam. Okay, first question: a piece of circular paper is folded and cut as shown below. How will it appear when opened? Select your response from answer figures. Antunna. So, itla circle shape lo unna paper ni fold chesi cut chesaru. Cut chese kindi itla lo a shape lo vastadu antunna. So, chuddam. Manaki almost 4 folds chesaru dinni. So, dinni chusukunnatlayite manu ikkada cut chusukunnatlayite circular shape lo undi. So, circular shape lo undi kabatti so manaki ఈ డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ రాదు. సో మేబీ 2 కానీ 3 కానీ రెండు సర్క్యులర్ షేప్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూద్దాం, ఇలా కన్ఫ్యూజింగ్ వచ్చింది అనుకోండి. సింపుల్గా ఏంటంటే ఇంకొక ఫోల్డ్ అంటే అన్ఫోల్డ్ చేయండి మీరే. సో దీన్ని కంప్లీట్ చేద్దాం మనం. సో దీన్ని కంప్లీట్ చేయాలి లేదా పక్కన ఇచ్చింది కదా డయాగ్రామ్. సో దీన్ని ఊహించుకోండి. సో వచ్చేసి ఏమవుతుంది, అన్ఫోల్డ్ చేస్తే ఇట్లా వస్తుంది. అంటే ఓవరాల్గా ఇట్లా సర్కిల్ కంప్లీట్ అవుతున్నట్టే కదా. సో లేదు అంటే ఇలా గీయండి ఒకటి. ఇలా గీసిన తర్వాత ఏంది, మళ్ళీ సేమ్ ఇలానే వస్తుంది. సో ఇట్లాంటి ఏంది, మనకు ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది అన్నట్టు. సో కంప్లీట్ అవుతుందంటే సో ఆప్షన్ 3 మన ఆన్సర్. సో ఇలా రాదు, ఆప్షన్ 2 వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో మన నెక్స్ట్ ఫిగర్ చూసుకున్నట్లయితే ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ని ఎగ్జాక్ట్గా ఒకసారి హాఫ్కి మడత పెట్టారు. సో హాఫ్కి మడత పెట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో హాఫ్ మడత పెట్టి చూడండి. సో దీంట్లో హాఫ్ మడత పెట్టారంటే హాఫ్ మడత పెట్టి ఇక్కడ హోల్డ్ చేశారు. సో ఇక్కడ హోల్డ్ చేసినప్పుడు దీన్ని అన్ఫోల్డ్ చేసినాం అనుకోని. సో అన్ఫోల్డ్ చేస్తే ఫస్ట్ అన్ఫోల్డ్కి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డయాగ్రామ్ తీసుకొని ఫస్ట్ అన్ఫోల్డ్ తీసుకుందాం. సో ఫస్ట్ అన్ఫోల్డ్కి ఇక్కడ కంప్లీట్ సర్కిల్ వస్తుంది, సెకండ్ అన్ఫోల్డ్కి ఇక్కడ కంప్లీట్ సర్కిల్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా అయితే కంప్లీట్ సర్కిల్స్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ హాఫ్ సర్కిల్ ఉన్నది కదా. సో అన్ఫోల్డ్ చేస్తే ఫుల్ సర్కిల్ వస్తుంది. సో ఆప్షన్ 2 మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 4 కూడా మన ఆన్సర్ కాదు. 1 కానీ 3 కానీ ఏ రెండిట్లలో చూసుకుంటే, సో మనకి 3 అయితే రావు, ఖచ్చితంగా 2 వస్తాయి. సో అలా 1 కూడా ఎలిమినేట్ చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ 3 మన ఆన్సర్ చేయచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి క్వశ్చన్ ఫిగర్లో ఏం చేశారంటే, సో ఒక పేపర్ని హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని హాఫ్ ఫోల్డ్ చేశారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇలాంటి పోర్షన్స్ 4 ఉంటాయి, 1, 2, 3, 4. సో 4 అంటే ఇక్కడ హోల్ చేశారంటే ఖచ్చితంగా 4 హోల్స్ వస్తాయి. సో 4 హోల్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ 2 హోల్స్ ఉన్నాయి కాబట్టి ఎలిమినేట్ చేద్దాం. సో 4 హోల్స్లల్లో 2 ఉన్నాయి కదా. సో రెండింటికి 4 హోల్స్ ఉన్నాయి, కానీ మళ్ళీ చూసుకున్నట్టయితే మనకి కార్నర్కి దగ్గరకి, అంటే కార్నర్కి దగ్గర అంటే ఒక్కొక్కటి దగ్గర దగ్గర వస్తాయి అన్నమాట హోల్స్. సో ఓకే, సో అట్లా ఏది ఉన్నది, ఆప్షన్ 3 ఉన్నది కాబట్టి ఆప్షన్ 3 మన ఆన్సర్. సో ఆప్షన్ 2 కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి స్క్వేర్ని కార్నర్లో ఫోల్డ్ చేశారు. సో మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేశారు, మళ్ళీ ఫోల్డ్ చేశారు. సో ఇలాంటి క్వశ్చన్ ఏంటంటే రివర్స్లో రావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయాలి కదా. సో ఇమాజిన్ చేసుకోండి మీరు, ఫస్ట్ ఈ స్టెప్లో నేను ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ 2 డాట్స్ ఉంటాయి, ఇమీడియట్లీ ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ 2 డాట్స్ ఉంటాయి. ఓకే, సో మళ్ళీ పై దానికి మళ్ళీ 4 డాట్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, అలా మళ్ళీ ఓపెన్ చేసామనుకోండి, ఇప్పుడు దీన్నే ఓపెన్ చేస్తే లేదు అంటే, సో ఒక సింగిల్ షేప్లో 4 డాట్స్ ఉండాలి, అట్లా ఉన్నాయి చూడండి సేమ్ ఒకేలాగా నేను ఇక్కడ మార్క్ చేసినట్టు. సో 4th ఆప్షన్ లేదు. సో 3rd ఆప్షన్ ఉంది, 2nd ఆప్షన్ ఉంది, 1st ఆప్షన్ కూడా లేదు. ఓకే, సో దీన్ని బట్టి ఐదర్ 2nd ఆప్షన్ అన్న కావాలి, 3rd ఆప్షన్ అన్న కావాలి. ఓకే, సో చూద్దాం మళ్ళీ. ఓకే, ఇలాంటి ఇమేజ్లో 4 ఉన్నాయంటే మళ్ళీ దీన్ని అన్ఫోల్డ్ చేస్తే మళ్ళీ దీంట్లో కూడా 4 ఉంటాయి కదా. సో దీంట్లో కూడా 4 ఉంటాయి. ఓకే, సో మళ్ళీ ఇట్లా చూసుకోండి, మళ్ళీ దాన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు మళ్ళీ 4 ఉండాలి. ఓకే, సో అంటే ఏరియాలో 4 ఉండాలి, ఆ ఏరియాలో 4 ఉన్నది చూడండి. 2, 3 ఉన్నాయి కదా మనకి. సో 2, 3 చూసుకుంటే 3లో అసలు ఇక్కడ డాట్సే లేవు. సో 3 రాంగ్ అనమాట. సో 2 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో ఈ టైప్లో ఎలిమినేట్ చేసుకుంటే వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో స్క్వేర్ పేపర్ని హాఫ్ మడిచారు. సో మళ్ళీ దాంట్లో హాఫ్, సో మళ్ళీ దాన్ని డయాగ్నల్గా మడిచిన తర్వాత సో ఇట్లా 2 మార్క్స్ చేశారు చూడండి. సో ఇక్కడ ఉన్నాయి 2 మార్క్స్. సో 2 మార్క్స్ ఇవి జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. సో 2 మార్క్స్ ఉన్నాయి ఇట్లా. సో ఆ 2 మార్క్స్ ఇక్కడ యారో మార్క్ ఉంది కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కానీ, సో అక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ సేమ్ అన్ఫోల్డ్ చేసినాం అనుకోండి,
సో మళ్ళీ ఇక్కడ అవే మార్క్స్ ఉంటాయి ఇట్లా, ఓకే ఇక్కడ 2 మార్క్స్ ఉంటాయి. సో అట్లా మళ్ళీ దీంట్లో దీంట్లో అట్లా, సో అలా చిన్న చిన్న మార్క్స్ అంటే ఒక ట్రయాంగిల్లోనే రెండు ఉన్నాయి. ఓకే సో ఒక ట్రయాంగిల్లో రెండు ఉన్నాయి ఆ టైప్లో ఉండే చూడండి. సో ఒక ట్రయాంగిల్లో రెండు ఉండాలంటే, సో ఫస్ట్ చూడండి ఒక హాఫ్ హాఫ్ ట్రయాంగిల్లోనే రెండు ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ దాంట్లో మళ్ళీ థర్డ్ చూస్తే ఒకటే ఉంది. సో థర్డ్ కాదు అసలు 2 4 మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. సో ప్రతి దాంట్లో రెండు ఉండాలి కట్స్. సో ఇక్కడ చూడండి, సో రెండు కట్స్, అట్లా రెండు కట్స్ ఏది ఉన్నాయి. సో ఆప్షన్ 1లో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్లో ఆల్రెడీ మనకి కట్ చేసిన ఫిగర్ అంటే ఆన్సర్ ఫిగర్ ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఫిగర్లు ఇచ్చారు, ఇప్పుడు ఆన్సర్ ఫిగర్లు ఇచ్చారు అనమాట, రివర్స్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏంటంటే ఎలా ఫోల్డ్ చేసి కట్ చేయాలో కనుక్కోవాలన్నమాట. సో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఇమేజ్ చూడండి. సో ఫస్ట్ ఇమేజ్ని నేను ఓపెన్ చేస్తే నాకు ఆన్సర్ ఫిగర్ వస్తుందా? సో ఇక్కడ చూడండి. సో ఇదేమవుతుంది, నేను ఓపెన్ చేస్తే హాఫ్ ఓపెన్ చేసిన అనుకో ఇలా అవుతుంది, హాఫ్ ఓపెన్ చేసి ఇలా అయ్యి ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఓకే మళ్ళీ ఇంకో హాఫ్ ఓపెన్ చేసిన అనుకో ఇలా అవుతుంది. సో ఇక్కడ సర్కిల్ వస్తుంది, మళ్ళీ ఇంకో హాఫ్ ఓపెన్ చేసి ఇలా అయ్యి ఇక్కడ సర్కిల్ వస్తుంది. సో అంటే నాకు ఫస్ట్ ఫిగర్లో నా ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఫిగర్. ఒకవేళ సెకండ్ ఫిగర్ ఓపెన్ చేసిన అనుకోండి, సో ఇంకే సేమ్ అట్లే సెకండ్ ఫిగర్ ఓపెన్ చేస్తే చూడండి. సో ఓపెన్ చేస్తే ఇక్కడ 2 వస్తాయి. ఓకే ఇటు ఓపెన్ చేస్తే ఇక్కడ 2, ఇక్కడ 2 వస్తాయి. సో సెకండ్ ఫిగర్ కాదనమాట. సో ఈ టైప్లో ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి. ఈ టైప్లో ఇమాజిన్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి స్క్వైర్ పేపర్ని హాఫ్ మడిచి మళ్ళీ దాంట్లో హాఫ్ మడిచి కార్నర్ కట్ చేశారు. ఓకే సో ఇలా కార్నర్ కట్ చేయడం అంటే, సో మొత్తం మళ్ళీ దాన్ని రిబుల్ చేసినాం అనుకోండి మనం. సో ఇక్కడ కార్నర్ కట్ చేశారు కదా, సో మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడికి, మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడికి. సో ఓకే సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో అంతే కదా, సో 1 కాదు, 3 కాదు, 4 కాదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. సో క్వశ్చన్ ఫిగర్ మళ్ళీ సేమ్, ఇప్పుడు ఏం చేశారు ట్రయాంగిల్ చేసి కట్ చేశారు. ఓకే సో ఇప్పుడు మనం దీన్ని ట్రయాంగిల్ని అన్ఫోల్డ్ చేసాం అనుకోండి, అటు సైడ్ వెళ్తుంది. దీన్ని మనం 2 టైప్స్లో అన్ఫోల్డ్ చేయొచ్చు. సో ఇటు సైడ్ కూడా చేయొచ్చు కదా, సో ఇటు సైడ్ చేస్తే ఇలా కట్ వస్తుంది. సో ఓకే ఇలా ఇక్కడ వస్తుంది. సో ఇవి రెండు చూసుకోండి, ఫస్ట్ కింద 2 కట్స్ ఉండాలి, కింద 2 కట్స్ ఇలా ఉండాలి, పైన అది ఉండాలి. సో కింద 2 కట్స్ ఉంది, ఫస్ట్ సిగ్నల్ ఏంటంటే మనకి 2 కట్స్ అనమాట. సో కింద ఉన్నట్టే ప్రతి ఎవ్రీ సైడ్కి ఉంటుంది. సో ఆప్షన్ 3లో కింద 2 కట్స్ ఉన్నాయి. ఓకే అంతే, ఆప్షన్ 3 ఒక్క దాంట్లోనే కింద 2 కట్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి ఆన్సర్ చేయండి మీరు. ఓకే సో లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే సో దీన్ని ఫస్ట్ ఇక్కడ సైడ్కి పైన ఫోల్డ్ చేశారు, సో మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేశారు, మళ్ళీ ఇటు ఫోల్డ్ చేశారు. సో ఇలా ఓవరాల్గా అయితే ఈ షేప్ తీసుకొచ్చి మధ్యలో ఒక డాట్ పెట్టారు. సో సింపుల్గా మనం చూసినట్లయితే, సో క్వశ్చన్ గమనిస్తే మనం ఫోర్త్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా అయితే ఆన్సర్ రాదు. సో ఫస్ట్ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటు. సో చూడగానే చెప్పొచ్చు 1 2 3లో ఏది మన ఆన్సర్ వస్తుంది చూద్దాం. సో ఫస్ట్ ఈ షేప్లో ఉన్నప్పుడు ఒక హోల్ ఉంటుందా? ఓకే సో 1 హోల్. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి, సో 2 అవుతుంది, 2 హోల్స్. ఓకే సో మళ్ళీ దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి ఏమవుతుంది? 4 అవుతాయి. సో మళ్ళీ 4 + 2 6 అవుతాయి, మొత్తం 6 హోల్స్. ఓకే 6 హోల్స్ ఉంటే మళ్ళీ ఇంకొక, సో అంటే ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ ఇట్లా వస్తాయి అనమాట. ఓకే సో మళ్ళీ ఇదే హోల్ ఇటు పోతుంది కదా, సో ఇటొకటి ఇటొకటి అట్లా. సో అందుకే 2 పెట్టిన అనమాట. మళ్ళీ అన్ఫోల్డ్ చేసినప్పుడు 4 అవుతాయి. ఓకే సో దీన్ని ఇటు తీస్తే ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. ఓకే సో ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. సో మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తే పైన ఒక హోల్, పైన ఒక హోల్ అనమాట. ఓకే సో అట్లా ఎన్ని ఉన్నది? ఆప్షన్ 3 అనమాట. సో ఇటు 3, ఇటు 3, ఇటు 1 అంతే కదా. సో 3 హోల్స్ చేశారంటే ఖచ్చితంగా అయితే 3 హోల్స్ పడతాయి. సో ఇటు 3 హోల్స్, మధ్యలో ఈ హోల్ మిగిలిపోద్ది అనమాట. ఓకే సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి దీంట్లో, సో ఇలా కట్ చేశారు, దీన్ని అన్ఫోల్డ్ చేసాం అనుకోండి మనం. సో అన్ఫోల్డ్ చేసినట్టు ఇమాజిన్ చేసుకుంటే మళ్ళీ ఇటు కట్ వస్తుంది. సో ఇక్కడ పైన ఒక సర్కిల్ వస్తుంది, కొంచెం కింద ఒక సర్కిల్ వస్తుంది. సో అట్లా కింద ఏది ఉందో చూడండి. ఓకే
సో ఫస్ట్ టూ కట్స్ ఉండాలి. సో అన్నిటికీ టూ కట్స్ ఉన్నాయి. సో కట్కి ముందు ఇట్లా హోల్ ఉండాలి, కట్కి ముందు హోల్ ఉండాలి. సో ఇట్లా దీంట్లో ఉంది చూడండి. సో ముందు హోల్ తర్వాత హోల్, ఓకే, తర్వాత హోల్, ముందు హోల్ తర్వాత హోల్, ముందు హోల్ తర్వాత హోల్. సో ఆప్షన్ టూలో ఉంది కాబట్టి సో ఆప్షన్ టూ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ సర్కిల్, క్వార్టర్ సర్కిల్ని కట్ చేశారు. సో దీంట్లో మనకున్న క్లూ ఏంటంటే ఎవ్రీ క్వార్టర్ సర్కిల్కి టూ ఇవి ఉండాలి. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి టూ ఉండాలి ఖచ్చితంగా, ఎవ్రీ క్వార్టర్ సర్కిల్కి ఉండాలి అవి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎవ్రీ క్వార్టర్ సర్కిల్కి అవి టూ ఉండేవి చూడండి, ఏమున్నాయి. సో థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఈ షేప్స్ మనకు సర్కిల్కి రావు, ఈ సర్కిల్కి ఈ షేప్స్ రావు, ఎందుకంటే అవి ఓన్లీ ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటాయి అన్నమాట. సో ఈ షేప్స్ రావు కాబట్టి ఫస్ట్ థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే సో ఫస్ట్ ఆప్షన్లో కూడా సో ఓన్లీ క్వార్టర్ సర్కిల్కి నేను చెప్పినవి ఉండే చూడండి ఇవి. సో ఒక్కొక్కటే ఉన్నాయి, యాక్చువల్గా రెండు ఉండాలి కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ కూడా కాదు. ఇప్పుడు మనకి ఏమైనా కన్ఫ్యూజన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, సో రెండింటిని కంపేర్ చేద్దాం. సెకండ్ ఫోర్త్లో డిఫరెన్స్ ఏముంది? సో ఇవి టూ ఉన్నాయి, ఇవి వన్ ఉన్నాయి. సో సెంటర్లో ఒకటి వచ్చింది. అసలు యాక్చువల్ క్వశ్చన్ ఫిగర్లో వస్తుందో అదో చూద్దాం. సో సెంటర్లో మనకి ఎటువంటి కటింగ్ లేదు కదా, సో ఏం కట్ చేయలేదు కాబట్టి సెంటర్లో అసలు వచ్చే ఛాన్స్ లేదు. సో ఇది కూడా ఎలిమినేట్ చేస్తా, ఎగ్జాక్ట్లీ ఆప్షన్ టూ మన ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో చూసినట్లయితే మనకి సో సర్కిల్ని సైడ్ ఫోల్డ్స్ చేసి కట్ చేశారు. సో ఒకసారి చూసినట్లయితే మనకి సెంటర్లో ఈ షేప్లో కట్ చేశారు చూడండి. సో అంటే మనకి ఆ షేప్లో కట్ చేస్తే రెక్టాంగిల్ అయితే రాదు కాబట్టి సో ఆప్షన్ ఫోర్ని ఫస్ట్ ఎలిమినేట్ చేసిన, సెంటర్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఆప్షన్ త్రీ చూస్తే మనకి సైడ్లకి ట్రయాంగులర్ కట్ ఎక్కడ లేదు. సో ఆప్షన్ త్రీలో ట్రయాంగులర్ కట్ ఉంది సైడ్లకి. సో ఆప్షన్ త్రీ కూడా కాదు. ఓకే, నెక్స్ట్ అంటే ట్రయాంగులర్ కట్ స్క్వైర్స్. ఓకే, సో ఒకసారి ఈ ట్రయాంగిల్ కట్ చూస్తే సెంటర్లో సో ఇవి మనం ఇటు ఫోల్డ్ చేసినట్టు. సో ఇక్కడ మిస్ అయినా చూడండి, వాళ్ళ డైరెక్షన్ ఇలేదు యాక్చువల్గా. సో ఇటు ఫోల్డ్ చేస్తాం అన్నమాట, మిస్ అయ్యి. సో ఇటు ఫోల్డ్ చేస్తే మళ్ళీ అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ కట్ అనేది సో ఇటు సైడ్ అంటే ఎగ్జాక్ట్లీ ఇటు సైడ్ వస్తాయి. ఓన్లీ టూ సైడ్సే వస్తాయి అన్నమాట. సో అట్లా ట్రయాంగులర్ కట్ ఓన్లీ టూ సైడ్సే ఉన్నది ఏది? సో ఆప్షన్ వన్ మన ఆన్సర్ అన్నమాట. సో ఆప్షన్ టూ కూడా కాదు. ఓకే, సో ఫోర్ సైడ్స్ ఉంది ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మొత్తం ఫోర్ ఫోల్స్ చేసి దీంట్లో కట్ చేశారు. దీన్ని మనం కంప్లీట్ చేసామనుకోండి, సో ఖచ్చితంగా ఇది కంప్లీట్గా అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇక్కడ అవుతుంది. సో మళ్ళీ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో మళ్ళీ ఇందులో ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇదిలో ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే ఇలా కంటిన్యూ అవుతూ పోతుంటుంది అన్నమాట. సో దీన్ని ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం చూద్దాం. ఓకే, సో మనకు మిడిల్ కట్ ఉండాలి, టూ రెండింటిలో సర్కిల్స్ ఉండాలి. సో మిడిల్ కట్ దీంట్లో లేదు. సో ఫస్ట్ ఆప్షన్ హెల్మెట్ అయిపోయింది. సో మిడిల్ కట్ మిగతా మూడిట్లో ఉన్నాయి కానీ రెండు వైపులో సర్కిల్స్ ఉండాలి. సో రెండు వైపులో సర్కిల్స్ ఉన్నది ఏది? ఆప్షన్ త్రీ. సో ఆప్షన్ త్రీ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మళ్ళీ. సో ఒక పేపర్ని ఇటు సైడ్ ఫోల్డ్ చేశారు. సో మళ్ళీ దాన్ని పైకి ఫోల్డ్ చేసి కట్ చేశారు. సో త్రీ కదా, సో ఇక్కడ పైకి ఫోల్డ్ చేశారు కదా. సో నేను కిందికి అన్ఫోల్డ్ చేస్తే ఇంకో త్రీ డాట్స్ వస్తాయి. సో మళ్ళీ ఇటు. సో ఇక్కడ త్రీ త్రీ సిక్స్ ఉంటాయి, ఇటు సిక్స్ ఉంటాయి. సో ఓకే, సో అట్లా ఉన్నది చూడండి. సో ఆప్షన్ త్రీ అలానే ఉన్నది కాబట్టి సో ఆప్షన్ త్రీ ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో పేపర్ని డయాగ్నల్గా ఫోల్డ్ చేసి మళ్ళీ కార్నర్ నుంచి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేశారు. సో ఓకే, మనం ఎలా అయితే ఫోల్డ్ చేస్తారో అలానే అన్ఫోల్డ్ చేద్దాం. సో ఫస్ట్ ఇది అన్ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఒకటి వస్తుంది, మళ్ళీ ఇవి అన్ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఒకటి. సో మళ్ళీ అన్ఫోల్డ్ చేసుకుంటే పోతే ఇక్కడ ఒకటి, మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తే ఇక్కడ. సో ఈ షేప్లో ఉన్న డయాగ్రామ్ ఏది? సో ఆప్షన్ త్రీ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో సేమ్ ఎలా అయితే ఫోల్డ్ చేశారో మళ్ళీ అలా అన్ఫోల్డ్ చేయండి. లాస్ట్ది ఏదో షేప్ ఇచ్చారు. సో కొంచెం ఓకే, దీన్నే మళ్ళీ పైన ఇచ్చారనుకుంటా. దీన్నే మనం అన్ఫోల్డ్ చేస్తే సో ఇక్కడ ఉన్న చూడండి షేప్. సో ఇక్కడ ఉన్న సేమ్
ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నది సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, సో అది ఇటు సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి సో ఇలా వస్తుంది, ఇక్కడ కూడా ఇలా వస్తుంది. సో ఇలా ఫస్ట్ ఇవి రెండింటిని కంపేర్ చేసుకొని చూస్తే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రాదు. ఓకే, సో మనకి ఛాన్స్ ఉంది ఏంటంటే ఫోర్త్ కానీ ఫస్ట్ కానీ చూద్దాం. ఫోర్త్ ఫస్ట్ కంపేర్ చేస్తే ఓకే, ఫోర్త్ ఫస్ట్ డిఫరెంట్గా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నది ఫోర్త్ది ఫస్ట్ది, కాకపోతే డైరెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సో వాడు ఇచ్చిన ఇమేజ్ ప్రకారం, సో ఇక్కడ జూమింగ్లోకి ఇమేజ్ ఇచ్చారు, ఆ ఇమేజ్ ప్రకారం చూస్తే ఫస్ట్ ఆప్షన్ రైట్ అయింది అన్నమాట. ఓకే, సో ఎందుకంటే ఇవన్నీ ఇట్ సైడ్ అంటే ఇవి చూడండి, ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి ఇవి రెండు. సో ఇవి రెండు చూడండి, సో వాడిచ్చింది చూడండి, సో దాన్ని బట్టి ఖచ్చితంగా అయితే ఆప్షన్ వన్ అవుతుంది. ఆ ఒక్కటే క్లూ దీనికైతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సర్కిల్ క్వార్టర్ సర్కిల్ తర్వాత కట్ చేశారు అంటే, సో ఇక్కడ ఇవి రెండు ఉన్నాయంటే ఖచ్చితంగా ఎవ్రీ పార్ట్కు ఉంటాయి కదా సార్ ఇవి. ఓకే, సో అలా కట్స్ ఉండాలి చూడండి. పై పైది చూడండి, సో ఆప్షన్ థర్డ్ చూస్తే మిడిల్లో ఉంది, సో మిడిల్లో ఉండే ఛాన్స్ లేదు కాబట్టి సో దానికంటే కూడా. ఓకే, సో కొంచెం చూడండి, ఫస్ట్ మిడిల్ చూద్దాం. సో మిడిల్ పార్ట్ చెక్ చేస్తే ఇలా అంటే ఇలా ఒక లైక్ ఒక డైమండ్ షేప్ కట్ అవ్వాలి. సో డైమండ్ షేప్ కట్ అయినా ఏమున్నాయి, సో వన్ ఉంది, టూ ఉంది, త్రీ ఉంది. సో ఫస్ట్ ఫోర్ లేదు కాబట్టి ఆప్షన్ ఫోర్ ఎలిమినేట్ చేద్దాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ కార్నర్స్ ఫోర్ కట్స్ ఉండాలి. ఓకే, సో ఇలా ఫోర్ కట్స్ ఉండాలి. సో ఫోర్ కట్స్ ఫస్ట్ ఆప్షన్కి టూ కట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్ కాదు. ఓకే, సెకండ్లో థర్డ్లో ఉన్నాయి. ఓకే, సో థర్డ్ సెకండ్ కంపారిటివ్లీ చూస్తే రెండిట్లలో డైమండ్ షేప్ ఉంది, రెండిట్లలో కట్స్ ఉన్నాయి. కానీ సెకండ్ అయితే ఫుల్గా కట్ అయినట్టు మనం చూపించలేదు, జస్ట్ లైన్స్ చూపించాడు కాబట్టి. సో సెకండ్ ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆప్షన్ త్రీ మన ఆన్సర్. సో ఇది కట్టింగ్ ఫోల్డింగే కదా, సో ఖచ్చితంగా అయితే కట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకు కట్ అయినట్టు చూపించలేదు కాబట్టి సో ఆప్షన్ త్రీ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కలర్ పేపర్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేడ్స్ ఉన్న పేపర్ని ఫోల్డ్ చేసి కట్ చేశారనమాట. సో ఇలా కట్ చేశారు, దీన్ని అన్ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇలా. సో ఈ టూ సైడ్స్ చూడండి, మళ్ళీ గీద్దాం షార్ప్గా వచ్చినట్టు. సో ఇవి రెండింటిని బేస్ చేసుకోండి ఫస్ట్ కార్నర్లో. సో ఈ టైప్ ఆఫ్ షేప్స్ ఏ ఇమేజ్లో ఉన్నాయి, వన్లో ఉన్నాయి, టూలో ఉన్నాయి. సో త్రీ కొంచెం రొటేట్ చేశారు, సో చూద్దాం అవి కూడా. సో వన్ టూ అయితే ఎగ్జాక్ట్గా ఉన్నాయి, ఫోర్ అయితే కాదు. సో ఖచ్చితంగా అయితే ఫోర్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే అవి ట్రయాంగిల్స్ కాదు, సో లైక్ స్క్వేర్ బాక్సెస్ లాగా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకా ఇంకా తీసే అన్ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఉంటాయి. సో ఇంకా అన్ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఉంటాయి. సో ఇలా వస్తాయి అన్నమాట. ఓకే, సో అలా వన్ టూ, వన్ టూలో అయితే ఎగ్జాక్ట్గా వచ్చినాయి. త్రీ చూసుకోండి, త్రీని కొంచెం రొటేట్ చేసినట్టుంది త్రీ. ఓకే, సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో లైన్స్ చూసుకున్నట్లయితే మనకి, సో ఆ లైన్స్ ఇవి ఫస్ట్ ఫిగర్లో, సో ఫస్ట్ ఫిగర్లో ఈ ఫిగర్లో, సో ఈ ఫిగర్లో లైన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫిగర్కి మ్యాచ్ అవుతున్నాయి కానీ సెకండ్ ఫిగర్కి మ్యాచ్ అవ్వట్లేదు. సో సెకండ్ ఫిగర్ని ఎలిమినేట్ చేసినాం. సో థర్డ్ ఫిగర్ చూస్తే సో లైన్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, లైన్స్ మ్యాచ్ అవుతున్నాయి కానీ కట్స్ మ్యాచ్ అవుతలేదు. సో థర్డ్ కూడా ఎలిమినేట్ చేస్తే సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇలా ఫోల్డ్ చేశారు, సో అన్ఫోల్డ్ చేస్తే ఇది ఒక షేప్ వస్తుంది. అంటే ప్రతి చిన్న డబ్బాలో అలాంటి షేప్ వస్తుంది, అంటే ఈ డబ్బాలో ఒకటి వస్తుంది, ఈ డబ్బాలో వస్తుంది, అంటే నాలుగు షేప్స్ రావాలి అట్లా. సో నాలుగు షేప్స్ దేంట్లో ఉన్నాయి, సో ఇలానే రావాలి రెక్టాంగిల్ షేప్లో. సో అంటే దీర్ఘచతురస్రం. సో ఆప్షన్ ఫోర్లో ఉన్నాయి, సో కాబట్టి ఆప్షన్ ఫోర్ మన ఆన్సర్.
ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.